ఓటేసి వచ్చేసి స్టిక్కర్ బీకేస్తారు రేపొద్దున. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షం పూర్తిగా లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. 2019లో గెలిచిన వెంటనే కూడా ఫస్ట్ ఆయన మాట్లాడిన మాట అదే, అన్ని వచ్చినా 151 వచ్చినా 23 వాళ్ళకి వచ్చినాయి అంటే లేదా అవి కూడా రాకూడదు నా లెక్క ప్రకారం అనేది. ఇప్పుడు అదే ఆయన వైనాట్ 175 అని పెట్టడం ఇప్పుడు ఇష్ట అంటే నిజంగా అది అంటే ప్రజల్లోకి అది వెళ్ళడానికేనా ఇదంతా చేస్తున్నారు? అది సాధ్యమవుతుందా? అట్లయితే కనుక ఇప్పటికే 175 వస్తే ఏం కాదు, అది ఒక మైండ్ గేమ్. అంటే వీళ్ళ లెక్కల ప్రకారం దాదాపుగా ప్రతి కుటుంబంలో ఏదో పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు, అది వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు. లేని వాళ్ళ సంగతి పక్కన పెట్టద్దు. ఇంకా అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, లేదంటే జనసేన వీళ్ళందరూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ స్టిక్కర్లు వేస్తే ఇంకా ఖచ్చితంగా వీళ్ళందరూ మా ఓటింగ్ అని చూపించే ప్రయత్నం. అంటే చంద్రబాబు టైంలో కూడా పథకాలు ఉన్నాయి కదా, పెన్షన్ ఇచ్చారు, ఆయన కూడా బియ్యం ఇచ్చారు, రేషన్ రూపాయికి ఇచ్చారు. కిరణ్ కుమార్ అంతకుముందు 2 రూపాయల కిలో బియ్యం అయితే రూపాయికి కిలో బియ్యం కిరణ్ కుమార్ రెడ్డి, ఆ రూపాయికి కిలో బియ్యాన్ని ఈయన కూడా కొనసాగించారు కదా, ఈజీ రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఇచ్చారు కదా, ఆయన స్టిక్కర్లు అతికించమని అడగలేదు కదా. ఆయన మామూలుగా మరుగుదోడ్లకి ఏమో మంచినీళ్ళ ప్లాంట్లకు కూడా పసుపు రంగు వేసుకున్నారు, వాటర్ ట్యాంకులకు అన్నారు. అదే తప్పండి, వీళ్ళు ప్రజ్ఞానికి వేస్తుండే చివరికి ఇట్లాగే వదిలిపెట్టేస్తే పెచ్చ పెరిగిందంటే గనక రేపొద్దున మనం గనక క్రికెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లాగే అతికిస్తూ ఉంటుంటారు స్టిక్కర్లు.